హాయ్, వెల్కమ్ టు మన మూవీ అప్డేట్స్. మన టాలీవుడ్లో హిట్స్ సినిమాల కంటే ఫ్లాప్స్ ఎక్కువ తీసిన హీరోలు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. లిస్టులో ఫస్ట్ వన్ కిరణ్ అబ్బవరం. తీసింది 10 నుంచి 15 సినిమాలే అయినా అందులో రాజావారు, రాణివారు అండ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం తప్ప అన్ని ఫ్లాప్సే. ప్రజెంట్ కిరణ్ అబ్బవరం ఖా మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ ఏకంగా పాన్ ఇండియాగా 5 భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈ మూవీతో అయినా కిరణ్ అన్నకి మంచి హిట్ రావాలని కోరుకుందాం. నెక్స్ట్ సెకండ్ హీరో మాస్ మహారాజా రవితేజ అన్న 1990 నుంచి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికీ రవన్న 70కి పైగా సినిమాలు తీశాడు. కానీ లాస్ట్ 10 ఇయర్స్గా రవితేజ చేస్తున్న మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ మూవీ కూడా ఫ్లాప్ అయింది. 2025 సంక్రాంతికి రిలీజ్ కానున్న కొత్త మూవీతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. లిస్టులో థర్డ్ హీరో అఖిల్. అఖిల్ తన ఫస్ట్ డెబ్యూట్ మూవీ అయిన అఖిల్ సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ భారీ బడ్జెట్ కారణంగా ఫ్లాప్ అయింది. ఈ మూవీ తర్వాత అఖిల్ నుంచి హెల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీస్లో చేసిన ఇందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది. అఖిల్కి హిట్ వచ్చిందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే ఏజెంట్ మూవీతో మళ్ళీ ఫ్లాప్ ఇచ్చాడు. తన నెక్స్ట్ మూవీతో అయినా తనకి బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుందాం. దట్స్ ఇట్ టుడే వీడియో. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇంకెన్నో మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే ఇప్పుడే ఈ వీడియోకి 100 లైక్స్ ఇవ్వండి మామ. ఈ వీడియోకి పార్ట్ 2 చేస్తాను.